హాయ్ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నా పేరు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్. నరేష్ చిగురు అగ్రికల్చర్ అని కొడితే యూట్యూబ్లో నా యొక్క ఛానల్ ఓపెన్ అవుతుంది. నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి, అలాగే మీకు ఏవైనా నేను చెప్పే దాంట్లో నచ్చితే మీరు కూడా పాటించడానికి వీలుగా ఉండడానికి ఈ వీడియోలు పెడుతున్నాను. ఒక రైతుగా మీకు నా వల్ల, నా వీడియోల వల్ల చిన్నపాటి లాభం కలిగిన సంతోషించేవాడిని ముందుగా నేనే. అయితే నేను చేసేటువంటి ఈ వీడియోలు తప్పకుండా మీ మిత్రులకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను ఫిష్ పాండ్ పెట్టిన దాంట్లో అజొల్లా వేయడం జరిగింది. గత వీడియోలో కూడా చెప్పాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, అజొల్లా వేస్తే చేపలకు ఆహారంగా పనిచేస్తుంది, అలాగే మన పంట పొలాలకు కూడా మంచి నత్రజనిని అందించడానికి వీలుంటుంది. దీని ద్వారా పొలాల్లో వేసుకున్నట్లయితే యూరియా శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా ఈ అజొల్లా వల్ల కలిగే లాభాలలో వరిలో కలుపు రాకుండా, ఇది పూర్తిగా వరి చుట్టూ అల్లుకుపోయి కలుపు రాకుండా చేస్తుంది. వరి కలుపులో ముఖ్యంగా ఇది పెద్దన్న పాత్రను పోషిస్తుంది అనేది పక్కా గ్యారంటీగా చెబుతున్నాను. దీని ద్వారా మనకు కూలీల ఖర్చు తగ్గిపోతుంది. మన వేడి నుండి ఇది సూర్యరశ్మిని తీసుకున్న తర్వాత ఇది నత్రజనిని కూడా అందించేటువంటి లక్షణం కలిగినది. అలాగే ఈ అజొల్లా చేపలు తెల్ల చేపలకు ఆహారంగా ఉంటుంది, అలాగే కొరమైన చేపలకు కూడా ఆహారంగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే, ఇది మన అజొల్లా కింద వేర్లు అనేది నీటిపైన ఆడుతూ ఉంటాయి. ఆ నీటిపైన ఆడినప్పుడు లోపల ఉన్నటువంటి క్రిములు, పురుగులు ఈ అజొల్లా వేర్ను పట్టుకొని ఉంటాయి. అప్పుడు ఆ వేరు దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న కీటకాలను, పురుగులను ఈ మొట్టపిల్లలు కూడా తినడం అనేది జరుగుతుంది. దానికి ఇది ఉపయోగపడుతుంది. నా యొక్క ఫిష్ పాండ్, నేను చేసింది ఒక ఫిష్ పాండ్ అయితే, దాని ద్వారా అజొల్లా వేయడం ద్వారా కూడా రెండు విధాలుగా నేను లాభాన్ని పొందగలిగేటువంటి విషయాన్ని నేను గ్రహించాను కాబట్టి దాంట్లో వేశాను. దీని ద్వారా రెండు లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాడుకోవచ్చు. నా దగ్గర అజొల్లా